దూలపల్లి పరువు హత్య కేసులో 11 మంది అరెస్ట్ చేశారు. హరీష్ బావమరిదితో పాటు 10 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. 3 రోజుల క్రితం హరీష్ ను కిరాతకంగా చంపిన అమ్మాయి సోదరుడు దీన్ దయాల్ హరీష్ ను చంపేందుకు 5 నెలలుగా కుట్ర చేశారు. హరీష్ ను చంపేందుకు 5 నెలల కిందటే ఆయుధాలు కొనుగోలు చేశారు. తన చెల్లెల్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడన్న కోపంతో హరీష్ ను హత్య చేసింది దీన్ దయాల్. మేడ్చల్ జిల్లా దూలపల్లిలో దారుణం జరిగింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుణ్ణి బంధువులు చంపేశారు. భార్య ముందే హరీష్ ని కిరాతకంగా కొట్టి చంపారు. 6 నెలల క్రితమే యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు హరీష్. పెద్దలను ఎదిరించి వివాహం చేసుకుని హైదరాబాద్ వచ్చాడు. 6 నెలలుగా దూలపల్లిలో కాపురం పెట్టాడు హరీష్. అతను నివాసం ఉంటున్న ప్రాంతానికి వచ్చి భార్య ముందే నరికేశారు. పరువు హత్యగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మేడ్చల్ జిల్లా దూలపల్లిలో దారుణం జరిగింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుణ్ణి బంధువులు చంపేశారు. భార్య ముందే హరీష్ ని కిరాతకంగా కొట్టి చంపారు. 6 నెలల క్రితమే యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు హరీష్. దూలపల్లి పరువు హత్య కేసులో 11 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. హరీష్ బావమరిదితో పాటు 10 మందిని అరెస్ట్ చేశారు. 3 రోజుల క్రితం హరీష్ ను కిరాతకంగా చంపిన అమ్మాయి సోదరుడు దీన్ దయాల్ హరీష్ ను చంపేందుకు 5 నెలలుగా కుట్ర చేశారు. హరీష్ ను చంపేందుకు 5 నెలల క్రిందటే ఆయుధాలు కొనుగోలు చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, అయితే దూలపల్లిలో సంచలనం దగ్గర చేసిన పరువు హత్య కేసులో మొత్తం 11 మందిని పేట్ వైశ్రాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. దీంట్లో మనీష్, హరీష్ ఇద్దరు కలిసి కూడా గత కొంతకాలం ప్రేమించుకున్నారు. వీళ్ళు పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకుని అటు ఏదైతే సూరారం ప్రాంతం దూలపల్లి ప్రాంతం నివాసం ఉంటారు. అయితే వీళ్ళు దాదాపు పెళ్లి చేసుకున్న తర్వాత కుటుంబ సభ్యులు తప్పించుకొని వాళ్ళు వివిధ ప్రాంతాలు, గుల్బర్గా కావచ్చు, మహారాష్ట్ర, కర్ణాటక తదితర ప్రాంతాల్లో వీళ్ళు కుటుంబ సభ్యులు తప్పించుకొని తిరిగారు. అయితే ఇటీవల కాలంలో 6 నెలల క్రితము మొత్తం దూలపల్లి ప్రాంతాలకు వచ్చి నివాసం ఉంటారు. అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న హరీష్ ఏదైతే హరీష్ బావమరిదైన దీన్ దయాన్ ఏదైతే మనీష సోదరుడు వీళ్ళని చంపాలని ప్లాన్ చేశాడు. ఈ నేపథ్యంలో తన ఫ్రెండ్స్ అందరితో కలిసి హత్య కుట్ర చేశారు. ఈ నేపథ్యంలోనే పెద్ద మొత్తంలో ఆయుధాలు అంటే మారణ ఆయుధాలు కొనుగోలు చేసుకుని తన దగ్గర పెట్టుకున్నాడు. 5 నెలల నుంచి కూడా ఏదైతే హరీష్ ని చంపేది కూడా పూర్తి స్థాయిలో కూడా ప్లాన్ చేశాడు. ఈ మేరకు దూలపల్లి ప్రాంతంలో తన ఇంటికి ఏదైతే బామ్మర్దైన హరీష్ అక్కడికి వెళ్ళేసి దీన్ దయాలతో మాట ముచ్చటి కలిపినట్టు చేసి తర్వాత తన ఫ్రెండ్స్ అందరితో కలిసి ఏకకాలంలో నడీ రోడ్డు మీద అతి కిరాతకంగా మనీష ముందే అతి కిరాతకంగా చంపేసి అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. అయితే ఈ హత్య కేసుని సవాల్ గా తీసుకున్న పేట్ వైశ్రాబాద్ పోలీసులు మొత్తం 11 మందిని మొత్తంగా ఈ కేసులో ఉన్న అందరి ఇన్వాల్వ్మెంట్ ఉన్న 11 మందిని అరెస్ట్ చేసి కొద్దిసేపు క్రితమే రిమాండ్ స్థాపించారు. అయితే దీంట్లో మనీషని ప్రస్తుతానికైతే కౌన్సిలింగ్ కోసం అయితే బరో సెంటర్లు పెట్టి కౌన్సిలింగ్ చేస్తున్నారు. మరోవైపు తన తల్లిదండ్రుల వద్దకి మనీష వెళ్ళనని చెప్తుంది కాబట్టి ఈ నేపథ్యంలో ఏదైనా హోమ్ లో ఉంచాలని చెప్పి కూడా అటు పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. సంతోష్. థ్యాంక్ యూ రమేష్.